తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో TV5 మరియు ABN ఛానళ్ల ప్రసారాలను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడం అప్రజాస్వామ్యమని అన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణిచివేసే ధోరణిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం నిలిపివేసిన TV5 మరియు ABN ఛానల్ ప్రసారాలు పునరుద్ధరించాలని, లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఒక అన్కాన్స్టిట్యూషనల్ నడుస్తూ ఉంది. ప్రశ్నించే వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జైలు పాలు చేయడం, ప్రజల సమస్యల మీద మాట్లాడే వాళ్ళని, ప్రజల హక్కుల్ని అడిగేవారిని ఇబ్బందులు పెట్టడం, అలాగే పత్రికలు జర్నలిస్టులు టీవీ ఛానల్స్ పైన కూడా అనేక ఆంక్షలు విధిస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. ఒక పక్క కోర్టులు మొట్టుగాలేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ బుద్ధి రాలేదు. కొన్ని ఛానల్స్ని మా ఛానల్స్ అని, కొన్ని ఛానల్స్ని ఇంకొక ఛానల్స్ అని పేరు పెట్టి ఈరోజు అనేక ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది కవుల పైన, దళిత రచయితల పైన, జర్నలిస్టుల పైన కూడా కేసులు మోపి బెయిల్ రాకుండా జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. గత 18 నెలలుగా వరవరరావు, అలాగే అంబేద్కర్ మనవడైన తెలతుంబ్లే వంటి కవుల్ని, జర్నలిస్టుల్ని కూడా జైలు బంధించినటువంటి చరిత్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజల సమస్యల్ని ఏకరువు పెట్టి, ప్రజా సమస్యలను బయటకు తీసి పరిష్కారంలో ముందుండే పత్రికలు కానీ ఛానళ్ళు కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఇవాళ కాలు రాసేటట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఇచ్చింది, రాసే హక్కు ఇచ్చింది, యూనియన్ పెట్టుకునే హక్కు ఇచ్చింది. కానీ వీటన్నిటినీ కూడా ఇవాళ పాలకులు తమకు అనుకూలంగా మాట్లాడాలి, మాట్లాడిన వాళ్ళని మేము సమర్థిస్తాం, లేని వారిని మేము తొంగలో తొక్కుతామన్న పద్ధతుల్లో ఇవాళ టీవీ పైన కానీ ABN కానీ అనేక మంది ప్రజా కవుల్ని, రచయితల్ని, జర్నలిస్టుల మీద అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి నిర్బంధాలకు గురి చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రశ్నించే గొంతుల పైన ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి వైఖరి దేశవ్యాప్తంగా అనుసరిస్తూ ఉన్నారు. అనేక మంది కవులు, మేధావుల పైన నిర్బంధాన్ని ప్రయోగించి జైల్లో పెడుతున్నటువంటి నేపథ్యం మనం చూడొచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి నిర్బంధాన్ని ఈరోజు ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ప్రశ్నించే గొంతుల పైన, ఉద్యమాలు ప్రజా సమస్యల పైన ఉద్యమాలు చేసేటువంటి నాయకత్వం పైన కేసులు పెట్టి నిర్బంధాన్ని ప్రయోగించి ఈరోజు జైలు పాలు చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. ప్రజలకి, అలాగే ప్రభుత్వానికి, ఈరోజు సమాజానికి వారధిగా ఉన్నటువంటి మీడియాపై కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా కక్షపూరితమైనటువంటి వైఖరిని వ్యవహారం చేస్తుంది. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో TV5 ఛానల్ని, అలాగే ABN ఛానల్ని కూడా నిషేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీడియా మిత్రులపైన కేసులు పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మీడియా పైన ఏదైతే నిర్బంధాన్ని ప్రయోగిస్తామో తక్షణం విరమించుకోవాలి. ఇది మంచిది కాదు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని హరించేటువంటి ఏ ప్రభుత్వానికి కానీ ఏ చట్టానికి కానీ లేనటువంటిది ఉంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి మీరే ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీడియా పైన నిర్బంధాన్ని ప్రయోగించడం చాలా తప్పు. కాబట్టి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, TV5 పైన, ABN ఛానల్ పైన నిషేధాన్ని తక్షణం ఎత్తివేయాలి, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. చెప్పండి. సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసేవి మీడియా ఛానళ్ళు, పత్రికలు. అలాంటి మీడియా ఛానళ్ళ పత్రికలపై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా కక్షపూరితంగా కొన్ని ఛానల్స్ల మీద నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది. దీన్ని ప్రజా విద్యార్థి దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే సమాజ అభివృద్ధిలో కానీ, ప్రజలను చైతన్యం చేయడంలో కానీ, ప్రజల సమస్యలను ప్రపంచానికి చూపించడంలో కానీ మీడియా పాత్ర కీలకమైంది. అలాంటి మీడియాను ఈరోజు నిషేధించడం అనేది చాలా దుర్మార్గమైంది, చాలా అన్యాయమైంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీడియాని మీద ఆంక్షలు ఎత్తివేయాలి, నిలిపివేసినటువంటి ఛానల్స్ను పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజా సంఘాలుగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆర్ తిరుపతిరావు, PDS రాష్ట్ర ఉపాధ్యక్షులు.